సో ఇంకొక అంశం వచ్చేసరికి సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో ఏ అంశాలపై చర్చించనున్నారు? అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది కదా, అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి ముందు, సో వాటి గురించి చర్చించే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అంటే ప్రాథమికంగా వస్తున్నటువంటి సమాచారం ప్రకారం అసెంబ్లీ సమావేశాల కంటే ముందే, అంటే అసెంబ్లీ సమావేశాలని జరపాలా వద్దా అనేటువంటి చర్చ కూడా ఉంది. ఆర్డినెన్స్ ద్వారా బడ్జెట్ తేవాలనేటటువంటి ప్రతిపాదన కూడా గట్టిగా ముందుకు తీసుకొచ్చింది కొన్న అధికార యంత్రాంగం. దానికి ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు అనేటటువంటి, పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టాలి అనేటువంటి అభిప్రాయం ముఖ్యమంత్రికి ఉంది అనేది ఒక పక్కన వినిపిస్తుంటే, మరో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాలాన్ని పొడిగించుకోవటం అనేది ఒక ప్రతిపాదన. ఇది కాదు అంటే సమావేశాలు పెట్టి సమావేశాలు అయిపోగానే ఆర్డినెన్స్ ద్వారా బడ్జెట్ తెచ్చారు, లేదా సమావేశాలు లేకుండా ఆర్డినెన్స్ ద్వారా బడ్జెట్ తేటం. ఈ బడ్జెట్కి సంబంధించినటువంటి, అంటే బడ్జెట్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రక్రియ, బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ఆమోద పొందితేనే ఆ శాఖ ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నుంచి అన్నిటికి కావాల్సిన నిధులకి సంబంధించిన విడుదల సులభం అవుతుంది. ఆ నిధుల విడుదలకు సంబంధించినటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చి తీసుకొస్తున్నటువంటి ఈ ప్రక్రియలో బడ్జెట్ అనేది ఒక మ్యాండేటరీ థింగ్. అట్లాగే మరికొన్ని అంశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్కన బీపీసీఎల్ రిఫైనరీకి సంబంధించినటువంటి సానుకూలమైనటువంటి సంకేతాలు వచ్చినాయి, దానికి సంబంధించిన భూమికి పెట్టే అంపు, దీనికి సంబంధించిన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మరో పక్కన ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని విధానపరమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి. దిశ పోలీస్ స్టేషన్లకి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నామంటూ ఈ కేబినెట్లో తీసుకునేటువంటి అవకాశం ఉంది. అంటే దిశ చట్టం లేకుండా దిశ పోలీస్ స్టేషన్లు తెచ్చారు కాబట్టి దిశ పోలీస్ స్టేషన్లని మిగతా చోట్ల ఉన్నటువంటి ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ పోలీస్ స్టేషన్లుగా ఎట్లయితే దేశవ్యాప్తంగా ఉన్నాయో ఆ రకంగా మార్చాలి అనేటటువంటి ప్రతిపాదన ఉంది. దీంతోపాటు పౌర సరఫరాల శాఖకి సంబంధించినటువంటి ప్రొసీజరల్ చేంజెస్ కేబినెట్ ఆమోదించబోతుంది అంటూ సమాచారం. ఈ వీటన్నిటినీ కలిపి ఒక పక్కన ఉంటే, రెండో పక్క ఈరోజు కేబినెట్ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళబోతున్నారు, ముఖ్యంగా అమిత్ షాతో కూర్చోబోతున్నారు. అమిత్ షాతో కూర్చున్న సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తోటి జరిగినటువంటి సమావేశానికి సంబంధించిన అభిప్రాయం మినిట్స్, అంటే దాంట్లో జరిగినటువంటి ప్రధాన అంశాలని అమిత్ షాతో డిస్కస్ చేయబోతున్నారంటూ ప్రాథమికమైన సమాచారం ఉంది. అమిత్ షాతో కూర్చున్న సందర్భంగా ప్రధానంగా వచ్చేటటువంటి అంశాలు ఏంటంటే, రాజకీయ అంశాలతో పాటుగా వచ్చేటటువంటి అంశాలు ఏంటంటే, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులకు సంబంధించి విభజన హామీలకు సంబంధించిన అంశాలని ముఖ్యమంత్రి అమిత్ షాతో డిస్కస్ చేయబోతున్నారంటూ ఇప్పటివరకు ప్రాథమికమైన సమాచారం అయితే వస్తుంది. ఈ మొత్తం కలిపి చూస్తే, అంటే నేనైతే ఈ రెండింటిని వేరువేరుగా చూడను. మంత్రివర్గ సమావేశం అయిపోయిన తర్వాత కేబినెట్ సమావేశంలో జరిగినటువంటి నిర్ణయాన్ని కూడా కొన్ని అమిత్ షాతో షేర్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకు అవకాశం ఉంది అంటే, కేంద్ర ప్రభుత్వ సహాయము సహకారము, సహకారం తప్పదు సహాయం కావాలి అనేటటువంటి విషయాన్ని ఆయన కొంచెం గట్టిగా అమిత్ షాకి చెప్పబోతున్నారు అంటూ ప్రాథమికమైనటువంటి సమాచారం వస్తుంది. కాబట్టి ఈరోజు జరగబోయేటువంటి కేబినెట్ సమావేశం, కేబినెట్ సమావేశం అనంతరం జరుగుతున్నటువంటి ఈ పర్టికులర్ అమిత్ షా కలవటం కోసం ఢిల్లీ వెళ్తున్న టూర్, రెండింటిని కలిపి ఆలోచించాలని నా భావన. ఓకే అరవింద్ గారు. పాపారావు గారు, ఇప్పుడు మీరు చెప్పండి, నేడు ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ జరగనున్నట్టుగా తెలుస్తోంది, పలు కీలక అంశాలపై ఇందులో డిస్కస్ చేయనున్నట్టుగా తెలుస్తోంది, సో దీని గురించి ఏం చెప్తారు? చెప్పారు అరవింద్ గారు, సమగ్రంగా చెప్పారు. దానిలో నేను ఒక బడ్జెటరీ పార్ట్కి ఎక్కువ పరిమితం అవుతాను. బడ్జెటరీ పార్ట్లు ఇప్పుడు కేంద్రం నుంచి అమరావతికి పోలవరం ఎట్లా ఏంటనేది, పోలవరం చంద్రబాబు గారే కంటిన్యూ చేయదలుచుకుంటే, రాష్ట్ర ప్రభుత్వమే దాని నిర్మాణాన్ని కంటిన్యూ చేయదలుచుకుంటే దానికి సంబంధించినటువంటి విషయాలు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం దాన్ని కొనసాగించినా దాన్ని ఎలా ఫాస్ట్ చేయబోతున్నారనేది. రెండోది ఇంకోటి ఏంటంటే అమరావతి, అమరావతికి సంబంధించి 15,000 కోట్ల దాకా అడిగినట్టు ఉన్నారు. సరే అది ఎట్లా అంటే, మొత్తం 50,000 కోట్లు అడిగి దానిలో ఈ దఫా 15,000 కోట్లు అన్నట్లు ఉన్నారు. అలాగే మిగతా బ్యాక్వర్డ్ ఏరియాకి సంబంధించి కూడా కొత్త ఉత్తరాంధ్ర ఇట్లా ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి ఏమన్నా అడుగుతారా? రే బడ్జెట్ రాబోతుంది జూలై 23 కేంద్ర బడ్జెట్ రాబోతుంది. దాని ఆధారంగా ఆ నేపథ్యంలో ఆ కేంద్ర బడ్జెట్ లో ఉండేదాన్ని బట్టి ఉండే ప్రతిపాదనలు రాష్ట్రానికి సంబంధించి, కేంద్ర బడ్జెట్ లో ఉండే ప్రతిపాదనలు కేటాయింపుల బట్టి రాష్ట్ర బడ్జెట్ దానికి కొంత దాన్ని కూడా కొంత ఇచ్చేసుకుంటా లింక్ చేసుకుంటా వెళ్ళేది. ఎందుకంటే కేంద్ర బడ్జెట్ కొన్ని విషయాలు కవర్ చేసుకుంటే రాష్ట్ర బడ్జెట్ ఓవరాల్ గా